Hi friends, welcome back to Tara Kitchen. Nenu mee Anita. Ee roju man recipe vachesi tomato biryani. Sunday gaani edaina weekdays lo gaani baaga edaina MBMA ga teenalante manam biryani chesukovalani aalochistam kada. So ok sari ee tomato biryani ok sari try chesi chudandi, chaala tasty ga untundi. Idi ela prepare chesukovalo sari chusedama. Oka kadai pettesi andulo 2 tablespoons oil esesanu, 2 tablespoons venna esesanu. Heat ayyaka బిర్యానీ హోల్ గరం మసాలా దినుసులను వేసి ఒకసారి కలయి పెట్టేసి ఒక పెద్ద ఆనియను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఒకసారి కలయి పెట్టేసి గోల్డెన్ రంగు వచ్చే వరకు కలయి పెట్టేశాను. అలాగే ఇందులో ఒక చిన్న అల్లం ముద్ద వేసేసాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి అలాగే 1/2 టీ స్పూన్ షుగర్ వేసేసి ఒకసారి బాగా కలయి పెట్టాను. 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టేశాను. సో మూత తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, టమాటా గుజ్జు ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఒకసారి బాగా కలయి పెట్టేశాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1½ కప్పు కోకోనట్ మిల్క్ వేసాను. అలాగే 2 కప్స్ వాటర్ వేసేసాను. ఇది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా, బాస్మతి రైస్ 2 కప్పులు బాస్మతి రైస్ వేసేసుకుంటున్నాను. ఇది ఒక 10 నిమిషాలు నేను పక్కన నానపెట్టి పెట్టేసుకున్నాను. ఒకసారి బాస్మతి రైస్ వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసి ఇక్కడే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్లో ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, 15 మినిట్స్ తర్వాత టమాటా బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూస్తుంటే వాటర్ వస్తుంది కదా నోట్లో. సో ఎంఈఎంఈగా ఎంతో టేస్టీగా ఉండే టమాటా బిర్యానీ రెడీ అయిపోయింది. దీని రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.